महाशिवरात्रि ब्रह्मोत्सवालो भागंगा चित्तूर जिला श्रीकालहस्ती दूर्जटि कला प्रांगणानि प्रारंभिंचडानिकि सिनी नटुडु राजेंद्र प्रसाद श्रीकालहस्ती नियोजकवर्गं शासन सभ्युलु बियप मधुसूदन रेड्डि हाजरयारु। इंदुलो भागंगा आयन चेतुल मीदुगा पूजा कार्यक्रमं निर्वहिंचारु। ఈ సందర్భంగా సినీ నటుడు రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ ఆయనకి శ్రీకాళహస్తితో 35 సంవత్సరాలుగా అనుభవం ఉందని, అలాగే ప్రారంభోత్సవానికి పిలవడం ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు. అలాగే ఆహ్నా పెళ్ళంట సినిమా తర్వాత వరుసగా 10 ఉత్తమ అవార్డులు అందుకున్నాను అని గర్వంగా చెప్పారు. చెన్నై ఫిల్మ్ సిటీ నుండి శ్రీకాళహస్తి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు స్వామి అమ్మవార్లను దర్శించుకుని తిరిగి షూటింగ్ టైంకి తిరిగి వెళ్లేవారని, స్వామి అమ్మవార్ల ఆశీస్సులు ఎప్పుడూ ఉండాలి అని కోరుకున్నారు. ఆయనని ప్రారంభోత్సవానికి పిలిచినందుకు ఆలయ ఈవోకి మరియు ఆలయ సిబ్బందికి, అలాగే శాసనసభ్యులు బియ్యపు మధుసూదన్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. ఈయనను వీక్షించడానికి అభిమానులు ఎక్కువ సంఖ్యలో వచ్చారు. ఆ విధంగా నాకు ఎంత అదృష్టాన్ని అతను బహుశా నాకు తెలిసి స్వామి అతన్ని నిందించాడు అనిపిస్తుంది నారాయణ వారు. ఎందుకంటే కరెక్ట్గా శివరాత్రి సాయంకాలానికి ఫంక్షన్, ఒక పెద్ద పోలీస్ ఆఫీసర్ని కూడా పిలిచేవాడు. సో ఇంత పెద్ద శివరాత్రి జరుగుతుంటే ఆ ఒక 2 గంటల్లో అవార్డు ఫంక్షన్ ఫినిష్ చేసుకుని రాత్రి 12 గంటలకి లింగోద్భవం, పొద్దున్నే అభిషేకం, స్వామివారి కళ్యాణం అన్నీ చూసి తక్కిన కిటికి కారేసుకుని మద్రాసుకు పోయి షూటింగ్ జాయిన్ అయిపోయాడు. అలా మీరు నమ్మి తీరాలి, 17-18 సంవత్సరాలు అలా ప్రతి సంవత్సరం నేను ఇక్కడ ఉన్నాను. అంతకంటే అదృష్టం ఏమిటి నిజంగా అప్పుడు నాకు అనిపిస్తుంది, అలాంటప్పుడు అనిపిస్తుంది. అదే ఇందాక ఏదైనా ఇంకా వర్క్ చేస్తానంటే, ఇంకా వర్క్ చేస్తానంటే 45 సంవత్సరాల తర్వాత నా అంత బిజీగా ఉన్నా Thank you.